Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు పవన్ ను కలవడం వెనుక ఆ సర్వే రిపోర్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల ముఖ చిత్రం ఎప్పటికప్పుడు మారిపోతూ వస్తోంది. ప్రస్తుతం నడుస్తున్న ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత రోజురోజుకి పెరిగిపోతూ వస్తున్నప్పటికీ ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేనలు పటిష్టంగా లేకపోవడంతో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ వైసీపీ పార్టీనే అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని లేటెస్ట్ సర్వేలు చెబుతున్నాయి. ఇక టీడీపీ లేటెస్ట్గా చేయించుకున్న సర్వేను చూసి చంద్రబాబులో భయాందోళనలు ఎక్కువయ్యాయని ప్రచారం సాగుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈసారి టీడీపీ కేవలం 40 నుండి 50 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉందట. మరోపక్క పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ గ్రాఫ్ రోజురోజుకి పెరిగిపోతూ ఉండడం వల్ల తెలుగుదేశం పార్టీ ఓట్లు దారుణంగా చీలిపోతాయట. ఇప్పటికే కోస్తాంధ్ర ప్రాంతం మొత్తంలో జనసేన పార్టీ ఊపందుకుందని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే 12% ఓటు బ్యాంకును జనసేన పార్టీ కైవసం చేసుకుంటుందని ఆ సర్వేలో తేలిందట. తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం 63 స్థానాల్లో మెరుగ్గా ఉందట. అంతేకాకుండా 9 పార్లమెంటు స్థానాల్లో ఆశాజనకంగా ఉండే ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. వీటిల్లో 40 అసెంబ్లీ స్థానాలు, 5 ఎంపీ స్థానాలు టీడీపీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. 2019తో పోలిస్తే మెరుగైన పరిస్థితిలోనే టీడీపీ ఉందని తేలింది. కానీ ఆ పార్టీ ఈసారి అధికారంలోకి రావడం అత్యవసరం. ఎందుకంటే చంద్రబాబుకి వయసు అయిపోతోంది. పార్టీలో ఉన్న నాయకులు మొత్తం లోకేష్ వెనుక నడిచేందుకు సిద్ధంగా లేరు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికలలో టీడీపీ గెలవాల్సిన ఆవశ్యకత ఎక్కువగా ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో జతకట్టేందుకు చంద్రబాబు అమిత ఆసక్తిని చూపిస్తున్నాడని రాజకీయ వర్గాల్లో సాగుతున్న చర్చ. పవన్ కళ్యాణ్ ముందు అనేకసార్లు ఈ ప్రతిపాదన పెట్టిన చంద్రబాబు, పవర్ షేరింగ్ ఉంటేనే పొత్తు పెట్టుకుంటాము అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి గట్టిగా చెప్పాడట. అయితే దీనిపై పార్టీలో చర్చలు జరిపి త్వరలోనే తమ నిర్ణయం తెలుపుతామని పవన్ కళ్యాణ్కి చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిపోయింది.